హాయ్ ఫ్రెండ్స్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ దురదగుండు పురుగు గురించి ఈ దురదగుండు పురుగు సాధారణంగా గొంగలి పురుగులలో ఒక భాగం పల్లెటూర్లలో ఉన్న చాలామందికి దీని గురించి తెలిసే ఉంటుంది పట్టణాలలో అయితే చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇది ఒకవేళ మన శరీరం పైకి తాకితే దాని యొక్క రోమాలు కనుక మన శరీరానికి తాకించో ఆ చోట విపరీతమైన నొప్పి కలుగుతుంది ఈ నొప్పి మనకు ఐదు నుండి ఆరు గంటల వరకు కలుగుతూ ఉంది మరియు ఎక్కడైతే ఈ పురుగు యొక్క రోమాలు తాకుతాయో ఆ ప్రదేశంలో దురదగా మారి మన స్కిన్ పైన ఎలర్జీ గజ్జి తామర కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు మీరు ఈ పురుగు చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఒకవేళ మనకు తెలియకుండానే ఈ పురుగు కానీ మన శరీరానికి తాకించు మీరు ఎలా చేస్తే చిటికలో మీకు ఈ నొప్పి అనేది మాయమవుతూ ఉంది ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాను తీసుకొని అందులో కొన్ని చుక్కలు నీటిని వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ అయ్యే వరకు కలిపి కలిపి ఆ పేస్ట్ను ఎక్కడైతే మనకి ప్రభావితమైందో ఆ ప్రదేశంలో రాసి కొన్ని నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మీకైతే నొప్పి ఇట్లే మటుమయం అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే ఉపాయం చేస్తే మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది ఎవరైతే ఈ వీడియోస్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్